హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆన్లైన్ పాఠశాల. ఈరోజు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూద్దాము. సో ఎన్ని టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి, సో వాటి గురించి ఈరోజు తెలుసుకుందాము. ప్రీవియస్గా సెంటెన్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే ఏంటి, సబ్జెక్ట్ అంటే ఏంటి, ప్రెడికేట్ అంటే ఏంటి, ఫ్రేజ్ అంటే ఏంటి, క్లాజ్ అంటే ఏంటి, సో ఈ టాపిక్స్ అన్నీ ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అవన్నీ ఒక ప్లేలిస్ట్లో ఉంటాయి. సో మీరు ఎవరన్నా ఇప్పుడు థర్డ్ పార్ట్ చూసినట్లయితే, సో ఫస్ట్ టూ పార్ట్స్ చూసి తర్వాత థర్డ్ పార్ట్ చూడండి. సో అవి మీకు ప్లేలిస్ట్లో ఉంటాయి, లేదంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అక్కడ చూసి తర్వాత ఈ పార్ట్కి రండి, ఓకేనా? ఎవరైనా ఛానల్ ఇప్పుడే విజిట్ చేస్తున్నట్లయితే, ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ఒకసారి ట్యాప్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఏమైనా డౌట్స్ కానీ సజెషన్స్ కానీ ఉంటే కింద కామెంట్స్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి. సో మనం ఏమనుకున్నాము, వర్డ్స్ అన్నిటినీ గ్రూప్ చేస్తే ఒక సెంటెన్స్ వస్తుంది అని అన్నది. సో ఆ వర్డ్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్లోనూ అండ్ క్లాసెస్లోనూ డివైడ్ చేస్తారు సెంటెన్స్లో ఆ వర్డ్ ఉన్న దాన్ని బట్టి. సో ప్రతిదీ ఇది నౌను అని ఖచ్చితంగా చెప్పలేము, ఇది ప్రొనౌను అని ఖచ్చితంగా చెప్పలేము. అది సెంటెన్స్లో యూజ్ చేసే దాన్ని బట్టి ఆ వర్డ్ యొక్క డెఫినేషన్, ఆ వర్డ్ యొక్క ఎక్స్ప్రెషన్ అనేది మారిపోతుంది. సో వర్డ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ కైండ్స్ ఆర్ క్లాసెస్. సో వర్డ్స్ అనేవి డిఫరెంట్ కైండ్స్లోనూ క్లాసెస్లోనూ డివైడ్ చేస్తాము. సో వాటినే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. సో వాటిని వాడే విధాన్ని బట్టి, లేదంటే ఆ సెంటెన్స్లో అది చేసే పని బట్టి ఆ వర్డ్ యొక్క మీనింగ్ అండ్ ఆ వర్డ్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది మారిపోతూ ఉంటుంది. సో మనకు తెలుసు 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటాయి. ఏంటి? నౌన్, యాడ్జెక్టివ్, ప్రొనౌన్, వర్బ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కన్జంక్షన్, ఇంటర్జంక్షన్. సో ఈ 8 టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి. సో మనకేం తెలుసు, నౌన్ అంటే తెలుసు. సో నేను వీటి గురించి మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి అంత డెప్త్గా ఏం చెప్పట్లేదు. తర్వాత ఒక్కొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చినప్పుడు డీటెయిల్గా రూల్స్, వాటిని ఎలా వాడాలి, ఎక్కడెక్కడ వాడాలి అనేది నేను క్లియర్గా చెప్తాను, ఓకేనా? ప్రస్తుతానికి మనకు తెలుసు నౌన్ అంటే ఏంటి, నామవాచకం, నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. సో ప్లేస్ గురించి కానీ, పర్సన్ యొక్క నేమ్ కానీ, ప్లేస్ నేమ్ కానీ, ఒక వస్తువు పేరు కానీ, పేర్లు గురించి చెప్తే కనుక దాన్ని నౌన్ అంటారు. సో ఇక్కడ చూస్తే అక్బర్ వాజ్ ఏ గ్రేట్ కింగ్. సో ఇక్కడ పేరేంటి, అక్బర్ అనేది నేమ్ కాబట్టి సో ఇది నౌన్ అవుతుంది. సో నెక్స్ట్ కోల్కతా ఈజ్ ఆన్ ద హుగ్లీ. సో హుగ్లీ అనేది రివర్, ఇది నౌనే, కోల్కతా కూడా నౌనే. నెక్స్ట్ ద రోజ్ స్మెల్స్ స్వీట్. సో రోజ్ అనేది ఇక్కడ నౌన్. నెక్స్ట్ సన్, ద సన్ షైన్స్ బ్రైట్. సో సన్ అనేది నౌన్. నెక్స్ట్ హిస్ కరేజ్ వన్ హిమ్ హానర్. సో హిస్ కరేజ్ వన్ హిమ్ హానర్. సో కరేజ్, హానర్ ఈ రెండు నౌన్స్ కింద వస్తాయి. సో ఇది నౌన్ అన్నమాట. సో నౌన్లో మనకి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటి? సో థింగ్ అనే దాని గురించి మాట్లాడినప్పుడు ఆల్ ఆబ్జెక్ట్స్ దట్ వీ కెన్ సీ, మనం చూడగలిగేవి, వినగలిగేవి, టేస్ట్ చేయగలిగేవి, టచ్ చేయగలిగేవి, స్మెల్ చేయగలిగే, అంటే మనం 5 సెన్సెస్ అంటారు కదా. సో ఆ 5 సెన్సెస్ సీ, హియర్, టేస్ట్, టచ్, స్మెల్, సో ఇవి కూడా థింగ్స్ కిందకే వస్తాయి. సో సంథింగ్ దట్ వీ కెన్ థింక్ ఆఫ్ బట్ కెనాట్ పర్సీవ్ బై ద సెన్సెస్. సో మనం ఆలోచించగలం కానీ మన సెన్సెస్ ద్వారా, 5 సెన్సెస్ ఉంటాయి కదా, సో ఆ 5 సెన్సెస్ ద్వారా మనం ఫీల్ అవ్వకపోయినా మనం ఆలోచించగలిగే వాటి గురించి కూడా వాటిని కూడా థింగ్స్ కిందే కన్సిడర్ చేస్తారు. సో పర్సన్ నేము, ప్లేస్ నేము, థింగ్ నేమ్ గురించి చెప్పేటప్పుడు మనం నౌన్ అనేదాన్ని యూజ్ చేస్తాం. తర్వాత ఈ నౌన్కి ఏమైనా అర్థాన్ని యాడ్ చేస్తున్నాము, ఏదైనా యూజ్డ్ టు యాడ్ సంథింగ్ టు ద మీనింగ్ ఆఫ్ ఏ నౌన్. నౌన్ యొక్క మీనింగ్కి ఇంకేమైనా మనం ఎక్కువగా యాడ్ చేసేలాకైతే యాడ్జెక్టివ్ని యూజ్ చేస్తాం, యాడ్జెక్టివ్. సో హీఈస్ ఏ బ్రేవ్ బాయ్. హీఈస్ ఏ బాయ్ అంటే అతను ఒక పిల్లవాడు. సో బ్రేవ్ బాయ్ అంటే ధైర్యం కలిగిన పిల్లవాడు. సో అక్కడ నౌన్కి మనం కొంచెం యాడ్ చేస్తున్నాం, ఇంకా కంప్లీట్ అర్థాన్ని, కంప్లీట్ నాలెడ్జ్ని ఇస్తున్నాం అన్నమాట. సో అప్పుడు మనం యాడ్జెక్టివ్ని యూజ్ చేస్తాం. నౌన్కి ఏమన్నా కొత్త మీనింగ్ని, లేదంటే ఇంకా డీటెయిల్గా యాడ్ చేయాలనుకున్నప్పుడు మనం యాడ్జెక్టివ్ని యూజ్ చేస్తాం. ఇక్కడ నౌన్ వచ్చేటప్పటికి బాయ్, బాయ్ అనేది నౌన్.
సో బాయ్ అనేది నౌన్ ఎలా అవుతుంది, అసలు ఏ టైప్ ఆఫ్ నౌన్ అనేది నెక్స్ట్ మనం రాబోతున్న క్లాసెస్లో చూద్దాము. సో దేర్ ఆర్ 20 బాయ్స్ ఇన్ దిస్ క్లాస్, దేర్ ఆర్ 20 బాయ్స్ ఇన్ దిస్ క్లాస్. సో దీంట్లో మనకి యాడ్జెక్టివ్ ఏమవుతుంది, 20 బాయ్స్, 20 అనేది మనకి యాడ్జెక్టివ్ అవుతుంది, ఎందుకంటే అది బాయ్స్ అనే నౌన్కి కొంత యాడ్ మీనింగ్ని యాడ్ చేస్తుంది కాబట్టి. నెక్స్ట్ ప్రనౌన్ అంటే తెలుసు మనకి, నౌన్కి బదులుగా వాడేది. సో జాన్ ఈజ్ అబ్సెంట్ బికాస్ హీఈస్ ఇల్. సో జాన్ ఈజ్ అబ్సెంట్ బికాస్ జాన్ ఈజ్ ఇల్ అని కూడా అనొచ్చు, కానీ మనం జాన్కి బదులుగా ఈ నెక్స్ట్ ద బుక్ ఆర్ వేర్ యూ లెఫ్ట్ దెమ్, ద బుక్ ఆర్ వేర్ యూ లెఫ్ట్ దెమ్. సో ద బుక్స్ ఆర్ వేర్ యూ లెఫ్ట్ దెమ్. సో ఇక్కడ దెమ్ అనేది మనకి ప్రనౌన్ అవుతుంది. సో ఆ దెమ్ అనేది ఏంటి, బుక్స్ గురించి చెప్తున్నాం. సో ఇక్కడ బుక్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఏ వర్బ్ ఈజ్ ఏ వర్డ్ యూజ్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ ఆర్ స్టేట్. సో ఏదైనా యాక్షన్ గురించి కానీ, ఏదైనా పని జరిగిందని కానీ, లేదంటే అది ఎలా ఉంది అని చెప్పే వర్డ్ని వర్బ్ అంటారు. సో ద గర్ల్ రోట్ ఏ లెటర్ టు హర్ కజిన్. సో ఆ గర్ల్ ఏం చేసింది, ఏం పని చేసింది, రోట్ ఏ లెటర్, ఒక లెటర్ రాసింది ఆమె కజిన్కి. నెక్స్ట్ కోల్కతా ఈజ్ ఏ బిగ్ సిటీ. సో ఈజ్ అనేది మనకి వర్బ్ అవుతుంది. ఐరన్ అండ్ కాపర్ ఆర్ యూస్ఫుల్ మెటల్స్, ఆర్ అనేది మనకి వర్బ్ అవుతుంది. సో యాడ్వర్బ్ ఏంటి, యాడ్వర్బ్ ఈజ్ యూజ్డ్ టు యాడ్ సంథింగ్ టు ద మీనింగ్ ఆఫ్ ఏ వర్బ్ అండ్ యాడ్జెక్టివ్ ఆర్ అనదర్ యాడ్వర్బ్. సో వర్బ్కి ఏదైనా యాడ్ చేసినా కానీ, యాడ్జెక్టివ్కి ఏమైనా యాడ్ చేసినా కానీ, యాడ్ ఇంకొక యాడ్వర్బ్కి ఏదన్నా యాడ్ చేస్తే కనుక దాన్ని యాడ్వర్బ్ అంటారు. హీ వర్క్డ్ ద సమ్ క్విక్లీ. సో క్విక్లీ అనేది మనకి యాడ్వర్బ్ అవుతుంది. దిస్ ఫ్లవర్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. సో బ్యూటిఫుల్ అనేది యాడ్జెక్టివ్, సో దీనికి ఏదో యాడ్ చేస్తుంది కాబట్టి వెరీ అనేది యాడ్వర్బ్ అవుతుంది. షీ ప్రొనౌన్స్ ద వర్డ్ క్వైట్ కరెక్ట్లీ. సో క్వైట్ కరెక్ట్లీ, సో కరెక్ట్లీ అనేది ఒక యాడ్వర్బ్, దీనికి క్వైట్ అనేది ఇంకొక యాడ్వర్బ్. సో యాడ్వర్బ్కి ఏదైనా యాడ్ చేస్తున్నా కూడా దాన్ని యాడ్వర్బ్ అనే అంటారు. సో ఇది యాడ్వర్బ్. నెక్స్ట్ ప్రిపోజిషన్ అంటే ఏంటి, ఈజ్ ఏ వర్డ్ యూజ్డ్ విత్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్ టు షో హౌ ద పర్సన్ ఆర్ థింగ్ డినోటెడ్ బై ద నౌన్ ఆర్ ప్రొనౌన్ స్టాండ్స్ ఇన్ రిలేషన్ టు సంథింగ్ ఎల్స్. సో నౌన్ కానీ ప్రొనౌన్ కానీ, ఒక పర్సన్ కానీ థింగ్ కానీ, ఇంకొక నౌన్ ప్రొనౌన్తో ఎలా రిలేట్ అయ్యింది అనే చెప్పేదాన్ని ప్రీ పొజిషన్ అంటారు, ప్రీ పొజిషన్. సో దెర్ ఈజ్ ఏ కౌ ఇన్ ద గార్డెన్. సో దీంట్లో ప్రిపోజిషన్ ఏమవుతుంది, ఇన్ అవుతుంది. ద గర్ల్ ఈజ్ ఫాండ్ ఆఫ్ మ్యూజిక్. సో ఆఫ్ అనేది మనకి ప్రిపోజిషన్ అవుతుంది. ఏ ఫెయిర్ లిటిల్ గర్ల్ సాట్ అండర్ ఏ ట్రీ. సో అండర్ అనేది మనకి ప్రిపోజిషన్ అవుతుంది. నెక్స్ట్ కంజంక్షన్ అంటే ఏంటి, ఒక రెండు వర్డ్స్ని కానీ, రెండు కానీ, మూడు కానీ వర్డ్స్ని కానీ, సెంటెన్సెస్ని కానీ కలిపేదాన్ని కంజంక్షన్ అంటారు. జంక్షన్ అంటే ఏంటి, మనకి ఒక కలిపేది అని అంటారు కదా, సో అన్నీ కలిసే ప్లేస్ని జంక్షన్ అంటారు కదా. సో కంజంక్షన్ అంటే ఏంటి, వర్డ్స్ని కానీ సెంటెన్సెస్ని కానీ కలిపేదాన్ని కంజంక్షన్ అంటారు. రామా అండ్ హరి ఆర్ కజిన్స్. సో రామాని హరిని కలుపుతుంది కాబట్టి ఎండ్ అనేది కంజంక్షన్ అవుతుంది. టూ అండ్ టూ మేక్ ఫోర్. సో ఎండ్ అనేది మనకి కంజంక్షన్ అవుతుంది. నెక్స్ట్ ఐ ర్యాన్ ఫాస్ట్ బట్ మిస్డ్ ద ట్రైన్. సో బట్ అనేది ఇక్కడ, ఐ ర్యాన్ ఫాస్ట్ అనేది ఒక సెంటెన్స్, మిస్డ్ ద ట్రైన్ అనేది ఒకటి సెంటెన్స్. సో ఈ రెండింటిని కలుపుతుంది కాబట్టి బట్ అనేది కంజంక్షన్ అవుతుంది. నెక్స్ట్ సో ఇంటర్జెక్షన్ అంటే ఏంటి, విచ్ ఎక్స్ప్రెసెస్ సమ్ సడన్ ఫీలింగ్. ఏదైనా సడన్ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేసే వర్డ్స్ని ఇంటర్జెక్షన్ అంటారు. సో హుర్రే, అలాస్, సో ఇలాంటివన్నీ సడన్ ఎక్స్ప్రెషన్, సడన్ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేసే వర్డ్స్ని ఇంటర్జెక్షన్ అంటారు. హురే, వీ హ్యావ్ వన్ ద గేమ్. అలాస్, షీఈస్ డెడ్. నెక్స్ట్ సో గ్రామర్లో కొన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటాయి, వాటిని ఏమంటారంటే డిటర్మినర్స్ అంటారు. డిటర్మినర్స్ అంటే ఏంటి, సో ఏ అండ్ ద, దిస్ దట్ దీస్ దోస్ ఈచ్ ఎవ్రీ ఈచ్ సమ్ ఎనీ మై హిస్ వన్ టూ. సో ఇలాంటివన్నీ డిటర్మినర్స్ అంటారు. సో మనకి ఏ అండ్ ద ఒకటి సపరేట్గా ఆర్టికల్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నెక్స్ట్ మిగతావన్నీ యాడ్జెక్టివ్ కింద ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది.
సో అయితే ప్రతి వర్డ్ని అది ఖచ్చితంగా ఇదే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని ఇండివిజువల్గా ఆ వర్డ్ గురించి మనం చెప్పలేము. అది సెంటెన్స్లో ఉన్న దాన్ని బట్టి దేన్ని ఎక్స్ప్రెస్ చేస్తుందో దాన్ని బట్టి ఆ వర్డ్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ చూస్తే దే అరైవ్డ్ సూన్ ఆఫ్టర్, సో దే అరైవ్డ్ సూన్ ఆఫ్టర్. సో ఇక్కడ ఆఫ్టర్ అనేది ఏమవుతుంది, యాడ్వర్బ్ అవుతుంది. అలాగే దే అరైవ్డ్ ఆఫ్టర్ అస్, సో ఇక్కడ ఆఫ్టర్ ప్రిపోజిషన్ అవుతుంది. దే అరైవ్డ్ ఆఫ్టర్ వీ హ్యాడ్ లెఫ్ట్. సో ఇక్కడ రెండు సెంటెన్సెస్ని కలుపుతుంది కాబట్టి ఆఫ్టర్ అనేది ఏమవుతుంది, కంజంక్షన్ అవుతుంది. సో సెంటెన్స్లో ఉన్న దాన్ని బట్టి అది చేసే పని బట్టి వర్డ్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. పర్టికులర్గా ఈ వర్డ్ ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని మనం చెప్పలేము, కొన్ని వర్డ్స్ ఆ ఉన్న సెంటెన్స్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? సో ఎగ్జాంపుల్స్ చూద్దాము. స్టిల్ వాటర్స్ రన్ డీప్. సో ఇక్కడ వాటర్స్ అనేది ఏంటి, యాడ్జెక్టివ్. నెక్స్ట్ హీ స్టిల్ లివ్స్ ఇన్ దట్ హౌస్. లివ్స్ అనేది ఏమవుతుంది, యాడ్వర్బ్ అవుతుంది. సారీ, స్టిల్ అనేది ఇక్కడ మనకి ఇటాలిక్స్లో ఉంది. సో స్టిల్ వాటర్స్ రన్ డీప్. సో వాటర్స్ అనేది నౌన్. సో వాటర్స్ని దానికి కొంత యాడ్ చేస్తుంది కాబట్టి స్టిల్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. సో అలాగే హీ స్టిల్ లివ్స్ ఇన్ దట్ హౌస్. సో ఇక్కడ లివ్స్ అనేది ఏంటి, వర్బ్. సో ఈ వర్బ్కి కొంత యాడ్ చేస్తుంది కాబట్టి స్టిల్ అనేది యాడ్వర్బ్ అవుతుంది. నెక్స్ట్ ఆఫ్టర్ ద స్టోర్మ్ కమ్స్ ద కామ్. ఆఫ్టర్ ద స్టోర్మ్ కమ్స్ ద కామ్. ఇక్కడ మనకి ఆఫ్టర్ అనే వర్డ్ని ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అడుగుతున్నారు. సో ఆఫ్టర్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, స్ట్రోమ్ అండ్ రిలేషన్ బిట్వీన్ స్ట్రోమ్ అండ్ కమ్స్. సో స్ట్రోమ్కి కమ్స్కి రిలేషన్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఆఫ్టర్ అనేది ఏమవుతుంది, ప్రిపోజిషన్ అవుతుంది. నెక్స్ట్ ద ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద డ్రగ్ ఆర్ బ్యాడ్. సో ఆఫ్టర్ ఎఫెక్ట్స్, సో ఇక్కడ ఆఫ్టర్ ఏమవుతుంది, యాడ్జెక్టివ్ అవుతుంది. ఎందుకంటే ఎఫెక్ట్స్ అనేది నౌన్ కాబట్టి, సో ఆ నౌన్ని ఇది కొంత యాడ్ చేస్తుంది కాబట్టి ఆఫ్టర్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. ద అప్ ట్రైన్ ఈజ్ లేట్. సో అప్ ట్రైన్ ఈజ్ లేట్లో అప్ అనే ఈ వర్డ్ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవుతుంది, ట్రైన్ అనే నౌన్ని యాడ్ చేస్తుంది కాబట్టి అప్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. సో అప్ అనేది మనకు ప్రిపోజిషన్లో తీసుకోకూడదు. సో ఇక్కడ దాన్ని బట్టి అప్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. ఇట్ వెయిస్ అబౌట్ ఏ పౌండ్. సో వెయిస్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవుతుంది, యాడ్వర్బ్ అవుతుంది. ఎందుకంటే సో అది వర్బ్కి కొంత యాడ్ చేస్తుంది కాబట్టి వెయిట్స్ అనేది మనకి యాడ్వర్బ్ అవుతుంది. సో ఇక్కడున్న సెంటెన్సెస్కి ఈ వర్డ్స్ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవుతాయో మీరు అర్థం చేసుకుని మీరు రాయండి. ఓకేనా? సో ఇప్పుడు కైండ్స్ ఆఫ్ నౌన్స్ చూద్దాం. సో ఒకసారి చూడండి ఇది ఈ వర్డ్స్కి. సో ఆల్, ఆఫ్. సో రెండు ఆఫే, కానీ సెంటెన్స్ బట్టి ఏం మారుతుందో ఒకసారి మీరు చూడండి. నెక్స్ట్ నౌన్స్, కైండ్స్ ఆఫ్ నౌన్స్. ఏ నౌన్ ఈజ్ ఏ వర్డ్ యూజ్డ్ యాజ్ ఏ నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. సో ప్లేస్ యొక్క నేమ్ కానీ, పర్సన్ యొక్క నేమ్ కానీ, థింగ్ యొక్క నేమ్ కానీ గురించి చెప్పేటప్పుడు మనం నౌన్ కింద యూజ్ చేస్తాం. ద వర్డ్ థింగ్ ఈజ్ యూజ్ టు మీన్ ఎనీథింగ్ దట్ వీ కెన్ థింక్ ఆఫ్. మనం మన ఆలోచనలో ఉన్న వర్డ్స్ కూడా థింగ్స్ కింద కన్సిడర్ చేస్తారు. సో మనం ఇక్కడ చూస్తే అశోక వాజ్ ఏ వైజ్ కింగ్. అశోక వాజ్ ఏ వైజ్ కింగ్. సో ఇక్కడ మనం ప్రాపర్ నౌన్, కామన్ నౌన్ అనే రెండు కొత్త నౌన్స్ యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నౌన్స్లో కామన్ నౌన్, ప్రాపర్ నౌన్ చూస్తున్నాం. సో కామన్ నౌన్ అంటే ఏంటి, అందరికీ కామన్గా ఉండే నౌన్. కామన్ నేమ్స్ కనుక చెప్తే కనుక దాన్ని కామన్ నౌన్ అంటారు. లేదంటే పర్టికులర్గా ఒకరికి ప్రాపర్గా ఒకరికే చెప్తున్నామంటే అది ప్రాపర్ నౌన్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే అశోక వాజ్ ఏ వైజ్ కింగ్ అని అన్నారు. సో అశోక అనేది ఒక ప్రాపర్ నౌన్, ఎందుకంటే ఒక పర్టికులర్ పర్సన్ యొక్క నేమ్ కాబట్టి. సో ఒకరికే అది అప్లై అవుతుంది కాబట్టి. కింగ్ అనేది రాజులు అనే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అందరికీ కింగ్ అనేది అప్లికబుల్ అవుతుంది కాబట్టి
కింగ్ అనేది కామన్ నౌన్ అవుతుంది, అశోక అనేది ప్రాపర్ నౌన్ అవుతుంది. చూస్తే ఇక్కడ సీత అనేది ప్రాపర్ నౌన్ అవుతుంది, గర్ల్ అనేది కామన్ నౌన్ అవుతుంది. నెక్స్ట్ హరి ఈజ్ ఏ ప్రాపర్ నౌన్, బాయ్ అనేది కామన్ నౌన్, కోల్కతా అనేది ప్రాపర్ నౌన్, సిటీ అనేది కామన్ నౌన్. సో ఇండియా అనేది ప్రాపర్ నౌన్, కంట్రీ అనేది కామన్ నౌన్. సో ఇలా మనకి గర్ల్ అనేది అందరూ వస్తారు, సీత వస్తుంది, గీత వస్తుంది, వీళ్ళందరూ కామన్ నౌన్ గర్ల్సే అవుతారు. పర్టికులర్గా చెప్పేటప్పుడు పర్టికులర్ సీత, పర్టికులర్ గీత అని చెప్తాం. సో పర్టికులర్గా చెప్పేటప్పుడు ప్రాపర్ నౌన్ యూజ్ చేస్తాము, అందరికీ కామన్గా యూజ్ చేస్తే కనుక కామన్ నౌన్ యూజ్ చేస్తాం. సో కామన్ హియర్ మీన్స్ షేర్డ్ బై ఆల్, అందరూ షేర్ చేసుకుంటారు. ప్రాపర్ నౌన్ అంటే ఒక్కళ్ళ గురించే చెప్తున్నాం, వాళ్ళు పర్టికులర్గా చెప్తున్నాం కాబట్టి అది ప్రాపర్ నౌన్ అవుతుంది. సో ఎక్కువగా ప్రాపర్ నౌన్ అనేది క్యాపిటల్ లెటర్స్తో సెంటెన్స్ యొక్క బిగినింగ్లో ఉంటుంది. సో ప్రాపర్ నౌన్స్ సమ్టైమ్స్ యూజ్డ్ యాజ్ కామన్ నౌన్స్. కొన్నిసార్లు ప్రాపర్ నౌన్స్ని కూడా మనం కామన్ నౌన్స్ కింద యూజ్ చేస్తాం, అంటే అందరికీ అప్లికబుల్ అయ్యేలాగా మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇలా చూస్తే హీ వాజ్ ద లూక్ మెన్, ద వైజెస్ట్ మ్యాన్ ఆఫ్ హిజ్ ఏజ్. సో ఇక్కడ లూక్ మెన్ అనేది ప్రాపర్ నౌన్, కానీ దాన్ని కామన్ నౌన్ కింద యూజ్ చేస్తున్నాం, అంటే వైజెస్ట్ మెన్ అని జనరలైజ్ చేసి అందరికీ యూజ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని అప్పుడప్పుడు ప్రాపర్ నౌన్ అనేది కామన్ నౌన్ కింద యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే కాళిదాస ఈజ్ ఆఫెన్ కాల్డ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. సో షేక్స్పియర్ అనేది ప్రాపర్ నౌన్, కానీ దాన్ని ఎలా యూజ్ చేస్తున్నాము, ద గ్రేటెస్ట్ డ్రామాటిస్ట్, కామన్ నౌన్ కింద యూజ్ చేస్తున్నాం. సో కాళిదాస అనేది మళ్ళీ ప్రాపర్ నౌనే, షేక్స్పియర్ అనేది కామన్ నౌన్ కింద ఇక్కడ యూజ్ చేస్తున్నాం. అలాగే కామన్ నౌన్స్లో రెండు ఉంటాయి, కలెక్టివ్ నౌన్స్, అబ్స్ట్రాక్ట్ నౌన్స్. ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్. సో కామన్ నౌన్స్లో కలెక్టివ్ నౌన్స్ ఉంటాయి, అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఉంటాయి. సో కలెక్టివ్ నౌన్ అంటే ఏం లేదు, సో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని లేదంటే వాళ్ళందరినీ కలిపి ఒకటి కింద క్రియేట్ చేసి, ఒకటి కింద కన్సిడర్ చేసి, వాళ్ళందరికీ కలిపి ఒక కలెక్టివ్ నౌన్ కింద మనం పెడితే కనుక, ఒక వర్డ్ ఇస్తే కనుక, ఒక నేమ్ ఇస్తే కనుక దాన్ని కలెక్టివ్ నౌన్ అంటారు. సో ఇక్కడ చూస్తే క్రౌడ్, మాబ్, టీమ్, ఫ్లాక్, హర్డ్, ఆర్మీ, ఫ్లీట్, జ్యూరీ, ఫ్యామిలీ, నేషన్, పార్లమెంట్, కమిటీ. సో ఇవన్నీ ఏంటి, కామన్ నౌన్స్, ఓకేనా? సో కామన్గా ఆ గ్రూప్ మొత్తానికి కలిపి మనం పెట్టే నేమ్స్. సో వాటినే పర్టికులర్గా ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క నేమ్ పెడతాం కదా, సో దాన్ని కలెక్టివ్ నౌన్ అంటాం. ఇస్ ద నేమ్ ఆఫ్ ఏ నెంబర్ ఆర్ కలెక్షన్ ఆఫ్ పర్సన్స్ ఆర్ థింగ్స్ టేకెన్ టుగెదర్ అండ్ స్పోకెన్ ఆఫ్ యాజ్ వన్ హోల్. సో ఇక్కడ ఏ ఫ్లీట్ అంటే ఏంటి, ఏ కలెక్షన్ ఆఫ్ షిప్స్ ఆర్ వెజల్స్. సో షిప్స్ని అప్పుడప్పుడు వెజల్స్ కింద కూడా మాట్లాడుతూ ఉంటారు. నెక్స్ట్ సోల్జర్స్ అందరినీ కలిపి మనం ఏమంటాం, ఆర్మీ అంటాం. అలాగే చాలామంది పీపుల్ని కలిపి క్రౌడ్ అంటాం. సో ద పోలీస్ డిస్పోజ్ ద క్రౌడ్, గుంపుని పంపించేశారు. నెక్స్ట్ ద ఫ్రెంచ్ ఆర్మీ వాజ్ డిఫీటెడ్ అట్ వాటర్లూ. సో ఆర్మీ అంటే ఏంటి, ఏ కలెక్షన్ ఆఫ్ సోల్జర్స్. నెక్స్ట్ జ్యూరీ ఫౌండ్ ద ప్రిజనర్ గిల్టీ. సో జ్యూరీ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ జడ్జెస్. ఏ హర్డ్ ఆఫ్ క్యాటిల్ ఈజ్ పాసింగ్. సో హర్డ్ అంటే జంతువుల గుంపుని హర్డ్ అంటారు. సో ఇవి చాలా కలెక్టివ్ నౌన్స్ ఉంటాయి, సో అవన్నీ మీరు తెలుసుకోవాలి. ఇంకా నేను ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను, చాలా చాలా ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క పర్టికులర్ నేమ్ అనేది ఉంటుంది, ఓకేనా? నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటంటే నేమ్ ఆఫ్ ఏ క్వాలిటీ, యాక్షన్ ఆర్ స్టేట్ కన్సిడర్డ్ అపార్ట్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్ టు విచ్ ఇట్ బిలాంగ్స్. అది ఏ గ్రూప్కి చెందింది అన్న దాని పక్కన పెడితే దాని క్వాలిటీ లేదంటే దాని యాక్షన్, దాని స్టేట్ గురించి చెప్పేదాన్ని అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటారు. సో క్వాలిటీ ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ గుడ్నెస్, కైండ్నెస్, వైట్నెస్, డార్క్నెస్, హార్డ్నెస్, బ్రైట్నెస్, హానెస్టీ, విజ్డమ్, బ్రేవ్. సో ఇవన్నీ ఏంటి, ఒక క్వాలిటీ గురించి చెప్తున్నాయి. సో గుడ్నెస్ అనేది ఒక గ్రూప్, సో ఆ గ్రూప్ మొత్తానికి కలిపి ఒక క్వాలిటీగా తీసుకుని దాన్ని అబ్స్ట్రాక్ట్ నౌన్ కింద మనం చెప్తూ ఉంటాం. అలాగే యాక్షన్, లాఫ్టర్, థెఫ్ట్, మూమెంట్, జడ్జ్మెంట్, హేట్రెడ్. సో ఇలా యాక్షన్స్ గురించి చెప్పినప్పుడు కానీ, లేదంటే చైల్డ్హుడ్, బాల్యదశ, లేదంటే బాయ్హుడ్, యూత్, స్లేవరీ, స్లీప్, సిక్నెస్, డెత్, పవర్టీ. సో ఇలా ఒక స్టేట్ ఆఫ్
వాళ్ళ స్టేట్ గురించి చెప్పేటప్పుడు మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ అని అంటాము. ఓకేనా? నెక్స్ట్, కొన్నిసార్లు ఆర్ట్స్ అండ్ సైన్స్కి కూడా మనం అబ్స్ట్రాక్ట్ నౌన్స్ కింద తీసుకుంటాము. సో గ్రామర్, మ్యూజిక్, కెమిస్ట్రీ ఇవన్నీ ఏంటి, అబ్స్ట్రాక్ట్ నౌన్ కింద మనం కన్సిడర్ చేస్తాము. అలాగే చూస్తే ఏ బ్రేవ్ సోల్జర్, ఏ స్ట్రాంగ్ మ్యాన్, ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ అని చెప్తూ ఉంటాం. కానీ మనం ఇలా కూడా మాట్లాడవచ్చు, స్పీక్ ఆఫ్ బ్రేవరీ, స్ట్రెంగ్త్, బ్యూటీ అని గురించి కూడా మాట్లాడవచ్చు అన్నమాట. సో అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అనేవి యాడ్జెక్టివ్స్ నుండి ఫామ్ చేస్తూ ఉంటారు కొన్నిసార్లు. సో కైండ్ అనే యాడ్జెక్టివ్ నుంచి కైండ్నెస్ అనే అబ్స్ట్రాక్ట్ నౌన్ తీసుకొచ్చారు. హానెస్ట్ అనే యాడ్జెక్టివ్ నుంచి హానెస్టీ అనే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ యూజ్ చేశారు. అలాగే వర్బ్స్, ఒబే అనే వర్బ్ నుంచి ఒబీడియన్స్, గ్రో అనే వర్బ్ నుంచి గ్రోత్ అనే అబ్స్ట్రాక్ట్ నౌన్ తీసుకొచ్చారు. అలాగే చైల్డ్ అనేది కామన్ నౌన్, సో దాని నుంచి చైల్డ్హుడ్ అనే అబ్స్ట్రాక్ట్ నౌన్ తీసుకొచ్చారు. స్లేవ్ అనేది కామన్ నౌన్, బానిస, బానిసత్వం. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్, సో అవి నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. సో ఈరోజు మనం ఏం తెలుసుకున్నాము, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, అలాగే కామన్ నౌన్ అంటే ఏంటి, ప్రాపర్ నౌన్ అంటే ఏంటి, అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి, కలెక్టివ్ నౌన్ అంటే ఏంటి. సో 4 టైప్స్ ఆఫ్ నౌన్స్ అనేది మనం చూసాము. నెక్స్ట్ క్లాస్లో కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్ అనేవి మనం చూద్దాం. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.